ఇక అడ్డు అదుపు లేకుండా శృతి మించి మరీ జోక్యం చేసుకుని అతిగా కామెంట్స్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు సమంత పిటిషన్తో కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి తెలిసొస్తుంది. తనపై అసత్య ప్రచారం చేసి ఇమేజ్ డ్యామేజ్ చేశారంటూ సమంత పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కూకట్పల్లి కోర్టు సమంత తరపు న్యాయవాది చేసిన వాదనలను వింది. మళ్లీ నేడు సైతం విచారణ చేయనుంది. సమంత విడాకులు కారణాలు అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అతిగా వ్యవహరించాయని, సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అసత్యాలు చెప్పాయని, ఎలాంటి ఆధారాలు లేకుండా విశ్లేషణలు చేశారని లాయర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసు మాత్రం థంబ్నైల్స్లో ఓవర్గా పెట్టి వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించే యూట్యూబర్స్కు కనువిప్పు కలిగిస్తుందని అందరూ అనుకుంటున్నారు. Right, we put an update. Keep watching Mahaa.